మన్యంలో మాతా శిశు మరణాలు తగ్గటం లేదు. ప్రభుత్వం వైద్యశాఖ సమన్వయంతో వైద్య సిబ్బంది ఎక్కడికక్కడ అవిశ్రాంతంగా పనిచేస్తున్నా ఏదో ఒక మారుమూల ప్రాంతంలో ఇలాంటి సంఘటనలు జరుగుతూనే ఉన్నాయి. ఇటీవల ఇలాంటి సంఘటనలు మన్యంలో ఎక్కువగా జరుగుతున్నాయి. ఆ కోవకు చెందినదే పెనకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఈ రోజు జరిగిన ఘటన. వివరాల్లోకి వెళితే అల్లూరి సీతారామరాజు జిల్లా అనంతగిరి మండలం పెనకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో భార్యంత మృతి చెందిన తీరు ఆశ్చర్యం కలిగిస్తుంది. డుమ్రిగూడ మండలం గత్తుం బొడ్డుపుట్టు పంచాయతీ బొర్రపాలెం గ్రామానికి చెందిన పాంగి మత్స్యరాజు బుజ్జి దంపతులు ఇద్దరు కూలిపని నిమిత్తం కే కోటపాడు అర్లీ గ్రామంలో పౌల్ట్రీ ఫామ్ లో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నారు. ఇటీవల తన భార్యకు పురిటి నొప్పులతో బాధపడుతుండగా కే కోటపాడు సిహెచ్సి లో అడ్మిట్ చేయగా అక్కడి నుండి విశాఖపట్నం కేజీహెచ్ కు రిఫర్ చేసిన అనంతరం అక్కడ ప్రసవం అయిందని తర్వాత వారు నివాసముంటున్న అర్లీ గ్రామానికి వచ్చేయడం జరిగిందని అక్కడ రెండు రోజులు బాగానే ఉందని హఠాత్తుగా విపరీతంగా దగ్గు రావడంతో రాత్రంతా నిద్రపోలేదని నోటి నుంచి రక్తం ఆయాసం వచ్చి ఇబ్బంది పడుతుంటే మా కుటుంబం వాళ్ళు ఇంటికి తీసుకుని వచ్చేయనగా నా భార్యను స్వగృహం కెవర్ల పంచాయతీ అడదెగల గ్రామంనకు కే కోటపాడు నుండి దేవరపల్లి పెనకోట మీదుగా జీప్ లో వెళ్తుండగా ఆయాసం నోట్లో నుండి రక్తం ఎక్కువగా వస్తుండటంతో దారి మధ్యలో యాదృచ్ఛికంగా కనిపించిన పెనకోట ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకుని వెళ్లానని వెళ్లిన 10 నిమిషాలకు చనిపోయిందని తెలిపారు. అప్పటికి పరిస్థితి బాగోలేదని చెప్తుంటాను కానీ వాళ్ళ హాస్పిటల్ వాళ్ళు అడ్మిట్ చేసి వాళ్ళు ఉంటారని చెప్పేసి ఊరికి తీసుకొచ్చాను.
ఎప్పటి నుంచి బాగలేదు చెప్పింది రాత్రి నుంచి దగ్గు వచ్చింది అంటే ఇటు తీసుకెళ్ళిన దేశం మీద తీసుకొచ్చాం కొర్రా బుజ్జి అనే 16 ఏళ్ల పోస్టెంటల్ ప్రైమీ హాస్పిటల్కి రావడం జరిగిందండి. ఈమె ఆ రోజుల కిందట కేజీహెచ్లో డెలివరీ అయ్యి అక్కడ ఎట్ రిక్వెస్ట్ మీద డిశ్చార్జ్ అయ్యి ఇంటికి రావడం జరిగింది. వీళ్ళు ఆర్లీ కోటపాడులోని నివాసం ఉంటున్నారు. ఆమెకి నిన్న నైట్ ఒంట్లో బాగలేదు అని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు అనుకోవడం, ఆమెని సొంత ఊరికి లైక్ పుట్టింటికి తీసుకురమ్మని చెప్పి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కోరడం, దాని మీద హస్బెండ్తో కలిసి ఆమె కివర్ల దగ్గర అడ్డదీగలకి బయలుదేరారు. బయలుదేరుతున్న దారిలో జీప్లో ఉంటుండగానే ఆమెకి సడన్గా వామిటింగ్స్, రక్తంతో కూడిన వామిటింగ్స్ జరిగాయి. చూసిన జీప్ డ్రైవర్ వీళ్ళు భయపడి కంగారు పడి లేదు ఈమెను ఇప్పుడు అక్కడ తీసుకెళ్తే ఇబ్బంది అవుతుంది అని చెప్పి దారిలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రంకి తీసుకురావడం జరిగింది అండి. అమ్మాయి వచ్చేసరికి పరిస్థితి చాలా సీరియస్గా ఉంది. బీపీ అది రికార్డ్ అవ్వకుండా అమ్మాయి చాలా ఇరిటబుల్గా ఉండి ఆక్సిజన్ శాతం అది చాలా తక్కువగా ఉండి ఆక్సిజన్ పెట్టినా కూడా కోఆపరేట్ చేయలేని పరిస్థితిలో ఉన్నారండి. ఆమెను రివైవ్ చేయడానికి ట్రై చేశాము, బట్ వచ్చిన 10-15 మినిట్స్కే డెత్ అవ్వడం జరిగింది. ఈవిడ ఫస్ట్ నుంచి 16 ఏళ్ల వయసు ఉండి సివియర్ రక్తహీనతతో ఉన్నారండి. అండ్ పోస్ట్నేటల్గా ఇది 5వ రోజో 6వ రోజో జరగడంతో పల్మరీ ఎంబోలిజం అలాంటివి ఏమైనా అయి ఉండొచ్చు అని మేము సస్పెక్ట్ చేస్తున్నాం. నా పేరు మత్స్యరాజ్ అండి. బొడ్డపూడి బుర్రపాలెం అండి, తుమ్మిరిగూడ మండలం అండి. అదే కోటపాడుకి వెళ్ళామండి. వెళ్ళిన తర్వాత ఏమో మామూలుగా డెలివరీ అయిందండి. అయిన తర్వాత 12 రోజులు అక్కడి నుంచి డెలివరీ అయింది. కోటపాడు ముందలు తీసుకుని వెళ్ళిన తర్వాత కేజెస్లో తీసుకుని వెళ్ళారు. సాలమంతా తీసుకుని వెళ్ళిన తర్వాత అక్కడ డెలివరీ అయిందండి. అయిన తర్వాత మామూలుగా తీసుకొని వచ్చారు మా ఆర్లీ ఊర్లో తీసుకొని వచ్చి మామూలుగా దింపేసి అన్నీ చేసేసి మళ్ళీ వెళ్ళిపోయారండి. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఇంకా ఉండిన తర్వాత బాగుండింది 3 రోజులు. తర్వాత అలా తిరుగుతూ ఉండింది. ఈ నైట్ ఏమో ఎలా అంటే దగ్గు వచ్చేసింది. బాగా దగ్గులు వచ్చేస్తే నైట్ నుంచి పడుకోలేదు, బాగా నిద్రలేదు. అప్పుడు మొత్తం ఆయాసం అయిపోయింది ఏమో. తర్వాత ఇంకా కిలిబిలి అయితే పొద్దున అలాగైతే తర్వాత పడుకున్నా గంజి తాగిస్తే అలా తాగిస్తే కూడా అవ్వలేదు. తర్వాత నేనేమన్నానంటే ఇంటికి తీసుకుని వెళ్ళిపోదాము అని చెప్పాను. చెప్పిన తర్వాత మా బావ ఫోన్ చేసిన తర్వాత ఇంటికి తెచ్చేయి, లేకపోతే హాస్పిటల్ జాయిన్ చేయమని చెప్పారు. చెప్పిన తర్వాత నేనేమో అన్నాను, లేదు బా ఇంటికి తీసుకుని వచ్చేస్తే బాగుంటాయి, మనకు సింపుల్గా ఉంటుంది అన్నాను. చేస్తూ ఉంటే ఇంకా జీప్లో ఎక్కించాను. జీప్లో ఎక్కిస్తే మామూలుగా వస్తుంటే ఎక్కైపోయి తిన్నగొట్ట హాస్పిటల్లో జాయిన్ చేసినాను. తీసుకుని వచ్చిందండి. తర్వాత మనకి బాగా ట్రీట్మెంట్స్ మొత్తం వేసారండి, ఒక చేశారు, తర్వాత చనిపోయింది.